రెజీనా కసాండ్రా. ప్రస్తుతం తెలుగులో నక్షత్రం సినిమా తప్ప వేరే సినిమాలేవీ చేయట్లేదు. సౌఖ్యం, శౌర్య, శంకర అంటూ వరుసగా 3 ఫ్లాపులు కొట్టింది. జో అచ్యుతానంద కొంచెం బాగానే ఆడింది. ఇప్పుడు సడన్గా రెజీనా వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే మొన్న మధ్య పాపకి బాలీవుడ్లో ఆఫర్ వచ్చింది. అనీస్ బజ్మీ డైరెక్ట్ చేసే ఆంకే 2తో రెజీనా బాలీవుడ్లో అరంగేటం చేయడానికి రంగం సిద్ధమైంది. చాలా గ్రాండ్గా లాంచింగ్ పార్టీ కూడా జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చారు. అమ్మడు వయ్యారాలు వలకబోస్తూ ఓ డ్రెస్ వేసుకొచ్చింది. డ్రెస్ కాస్త పక్కకు జరగడం, అప్పట్లో అదో న్యూస్ అవ్వడం అందరికీ తెలిసిందే. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు ఎవరు. చాలా రోజుల తర్వాత ఆంకే 2కు సంబంధించిన అప్డేట్ ఒకటి తెలిసింది. ఆ సినిమా ఆగిపోయింది. రెజీనా బాలీవుడ్ ఆశల మీద నీళ్లు చల్లింది. వాస్తవానికి జనవరిలోనే షూటింగ్ స్టార్ట్ కావాలి, కానీ కాలేదు. పోనీ రెజీనా ప్లేస్లో ఎవరినైనా తీసుకుని పని కానిస్తున్నారా అంటే అది లేదు. బడ్జెట్ ఎక్కువైపోతుందని మొత్తానికి ఆ ప్రాజెక్ట్ని ఆపేశారంట. కాజల్, ఇలియానా, త్రిషాల బాలీవుడ్లో ప్రూవ్ చేసుకోవాలి అని ఆరాటపడిన డస్కీ బ్యూటీ డ్రెస్ని జార విడిచినా బాలీవుడ్ జాలి చూపించలేదని లోపల బాధపడుతుందట.